శకునాలు పూర్వ అనుభవాల మీద ఆధారపడి మనం భవిష్యత్తులో సుఖ దుఃఖాల గురించి ఆలోచిస్తుంటాం. భవిష్యత్తులో దుఃఖ కారణాన్ని నివారించడానికి మనం ఈ రోజు ప్రణాళికలు వేసుకుంటాం. అయితే రానున్న కష్టాలను ఈ రోజు నిర్మూలించడం వల్ల మనం పొందేది లాభమా లేక పొందేది నష్టమా? మనలో ఎప్పుడూ ఈ ప్రశ్న ఉదయించదు. యదార్థం చెప్పాలంటే సమస్యలు వాటి పరిష్కారం ఏకకాలంలో ఉద్భవిస్తాయి. వ్యక్తికైనా సరే అలాగే ఈ సృష్టికైనా సరే. కాదా? మీరు మీ గత జీవితాన్ని గుర్తు చేసుకోండి, చరిత్రనే చూడండి. సమస్య ఉత్పన్నమయ్యే ప్రతి ఒక్క సందర్భంలోనూ ఆ సమస్యను పరిష్కరించగలిగే శక్తి ఉత్పన్నమవుతుందని తెలుస్తుంది. ఈ శక్తే సృష్టిని నడిపిస్తుంది. యదార్థానికి సమస్యలే శక్తి ఉద్భవించడానికి కారణాలవుతాయి. సమస్యను ఎదుర్కొన్న ప్రతి వ్యక్తి దాన్ని అధిగమించిన తరువాత పరిణామక్రమంలో ముందడుగు వేస్తాడు. అతని బుద్ధి వికసిస్తుంది. ఆత్మవిశ్వాసంతో పరిపూర్ణుడయ్యేది కేవలం అతను మాత్రమే కాదు, అతనితో పాటు సమస్త విశ్వము వికసిస్తుంది. ఇది సత్యం కాదంటారా? వాస్తవానికి సమస్య ఉద్భవిస్తే ఒక అవకాశమూ ఉద్భవిస్తుంది. మనలో మార్పు తెచ్చుకునే అవకాశం, మన ఆలోచనల్లో పరిణతి తెచ్చుకునే అవకాశం, మన ఆత్మను శక్తివంతంగాను జ్ఞానభాండంగాను మార్చుకునే అవకాశం. దీనిని ఉపయోగించుకున్న వారికి ఎటువంటి సమస్యలు ఉండవు, కానీ ఉపయోగించుకోని వారికి వారు సమస్త విశ్వానికి ఒక సమస్య అవుతారు. మీరే ఆలోచించండి.